మూరేళ్ళు ఎప్పుడొచ్చారు? ఉదయం జరిగిన దానికి ఏమైంది? అందులో నేను గెలిచాను. అయితే ట్రీట్ ఇవ్వాలి. కేసులో గెలిచాను కానీ లైఫ్లో ఓడిపోయాను. మా అక్కలిద్దరూ నువ్వు మా తమ్ముడే కాదని చెప్పినప్పుడు చచ్చిపోవాలనిపించింది. ఇంటి గడపతో కదన్నారు. సో ఈరోజు నుంచి నాకెవ్వరూ లేరు. నేను ఒక అనాథని. ఎందుకని అడిగేవాళ్ళు కూడా నాకెవ్వరూ లేరు. ఏంటిది చిన్నపిల్లాళ్ళలాగా అంత మామూలైపోతుంది? నాకు ఇష్టమైన వాళ్ళందరూ మెల్లమెల్లిగా వదిలి వెళ్ళిపోతున్నారు. అదే ఆలోచించి దిగులు పడకండి. వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారు. వాళ్ళు రాకపోయినా మరికొందరు వస్తారు. చూస్తూ ఉండండి. నువ్వొస్తావా? ఊరికే ఎగతాళి చేయకండి. సీరియస్గా చెప్తున్నాను. ఎవరూ లేకపోయినా నువ్వు నాకు తోడుగా వస్తావా? నా జీవితాంతం. నేను వెళ్ళి నా పని చూసుకుంటాను. ఇంకేదన్నా చెప్పిందా? ఏం లేదులే. నువ్వు ఏం అడగలేదా? చెప్తున్నానుగా. ఏదో ఒక మాట చెప్పి తన్ని వల్ల వేసుకోకుండా ఎందుకురా ఇలా చేసావా? నువ్వు ఒకసారి మాట్లాడు చూడు. ట్రై చేయరా? ఛే, అసలు ఇదేం బాగోలేదురా. సరుకు లేకుండా బాస్ పార్టీ పెట్టారా? ఒక్కరోజైనా తాకుండా ఉండరా? స్నానం చేయకుండా ఒక నెల కూడా ఉంటానరా, కానీ తాకుండా ఒక్క విషయం నాకు తెలుసులే. భోజనాలకని వెళ్తున్నాను, ఎవరికి ఏమేం కావాలో చెప్పండి. మందు లేదని తెలిసిపోయింది. భోజనమైనా సరే ఎంబీఏ తీసుకురా. ఎంబీఏనా? నేను డిగ్రీ కాదు, భోజనానికి వెళ్తున్నాను. ఎంబీఏ అంటే మటన్ బిర్యానీ, అర్థమైందా? ఇంతకు ముందు వాడు హోటల్లో పనిచేశాడుగా, అలాగే మాట్లాడతాడు. నాకు నువ్వు ఒక ఎండి తీసుకురా. ఎండీరా? ఏ ఆఫీసులో ఎండి? ఎండి అంటే మసాలా దోశ. ఎందుకురా మా నాన్న అంటావు? ఏం సార్, మీకు డీసీ తీసుకురామంటారా? అంటే ఏంటి? దోశ చపాతి పార్టీ పెట్టారు, కానీ తాగడానికి ఒక బాటిల్ అయినా పెట్టారా? చాలా లోభి మనిషిరా ఆయన అనుకుంటేనే. మీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నా, అంతలో మీరే వచ్చేసారు. మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను. ఓకే, నేను వెళ్ళి తీసుకొస్తాను సార్. వచ్చేటప్పుడు అలాగే బాటిల్ అది తర్వాత తీసుకొస్తానులే. మనం ఏం మాట్లాడుతున్నాం? అదేరా, మందు గురించి మాట్లాడుతున్నాం. రే చాలేరా. ఆశ తనేమంది? సమాధానం రాలేదు, ఒక ఎస్ఎంఎస్ మాత్రం వచ్చింది. అది నేను చెప్తాను. సజీవన్ గారు, ఇన్నాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకున్న దాంట్లో సార్ ఇంతవరకు నేను చాలా మంచి ఫ్రెండ్ అనుకుంటున్నాను. ఒక అమ్మాయి ఒకరి దగ్గర ప్రేమగా నడుచుకుంటే దాన్ని వెంటనే మీరు ప్రేమగా తీసుకుంటారా సార్? ఏంటి, ఒక చెల్లెలుగా అనుకోవచ్చు కదా మిమ్మల్ని నేను అనగానే భావిస్తున్నానని. అలా అని చెప్పింది కదా. ఖచ్చితంగా చెప్పలేను కానీ దాదాపుగా అంతే. సూపర్ రా. సరే కాని నీకెలా తెలిసింది? ఇలా చూడండి సజీవన్ గారు, ఈ భూమి మీద పుట్టే ప్రతి అమ్మాయి నలుగురు ఎదురుకుండా ప్రపోజ్ చేస్తే ఇలాగే అంటుంది. ఈ అనుభవాలన్నీ నేను స్కూల్ చదివే రోజుల్లోనే వచ్చేసాయి. తను చెప్పింది కరెక్టే కదా, నేనే పొరపాటుగా అనుకున్నాను. ఈ డైలాగులకేమీ తక్కువే లేదు. మీరిద్దరూ ఆఫీస్ లో చేస్తున్న అట్టహాసాలు ఉన్నాయి చూడండి, అది ప్రేమగా ఏమీ లేదు. మూడు పెళ్ళాలని చూసేవాళ్ళందరూ అనుకుంటారు. ఏమంటావురా? అవునరా, రాయ్ చెప్పింది నిజమే. ఆఫీసులో ఆశ ఒక్కతే అమ్మాయి కాదురా, కానీ ఆఫీసులో నీ మీద ఎక్కువ ప్రేమ చూపించేది తను మాత్రమేరా, అర్థం చేసుకో. అందరూ అలా లేరుగా, తనొక్కతే అలా ఉంది. సరే గాని ఇంతకీ మీ ఇద్దరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ ఓ పని చేయండి, తనకు ఓ ఫోన్ చేయండి. తను ఫోన్ తీస్తే ఓకే, తీయకపోతే? తీయలేదంటే మనసు బతుకింతే మనిషి గతి ఇంతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. ఎందుకు ఫోన్ చేసావు? ఎన్నిసార్లు కాల్ చేయాలి, ఫోన్ తీస్తే ఏంటంట? నేను ఇక్కడ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను. ఈ మధ్య నీకు ఫ్రెండ్స్ ముఖ్యమైపోయారు కదా, నన్ను నిద్రపో అని చెప్పడానికి ఫోన్ చేసావు. సండే శృతి మ్యారేజ్ ఉంది, తనకి గిఫ్ట్ కొనడానికి వెళ్ళాలి. వెళ్ళాలంటే వెళ్ళు, నువ్వు నాతో పాటు రావాలి, అందుకే అడుగుతున్నాను. రేపు నాకు ఒక అర్జెంటైన మీటింగ్ ఉంది, మా హెడ్ ఆఫీస్ నుంచి బాస్ కూడా వస్తున్నారు. అయితే నువ్వు రాలేవు కదా,
నా సిచ్యువేషన్ కాస్త అర్థం చేసుకో. అర్థమవుతోంది, బాగా అర్థమవుతోంది. హలో. ఏంటి? నేనంటే కోపమా? ఇంత రాత్రి వేళ ఇది అడగడానికే ఫోన్ చేశారా? ఎందుకంటే అనుమానం వచ్చి అడిగాను. నీకు వేరే పని ఏది లేదా? ఫోన్ చేసావా, పడుకున్నావా, పనుందా లేదా ఇలా అడుగుతూనే ఉంటారా? మీ వల్ల నా ప్రశాంతత పోయింది. చంపుకు తింటున్నారు. సరే, మరో 10 నిమిషాల్లో నీకు ఫోన్ చేస్తాను, ఓకేనా? వెళ్దామా? ఎంతసేపు? బాగా సెలెక్ట్ చేస్తేనే కదా మంచి వస్తువు దొరికేది. నేను నీతో అప్పుడే చెప్పాను కదా నాకు టైం లేదని. నేను ఏం చెప్పినా అది వినే టైం నీకుండదే. శృతి పెళ్లికి వస్తున్నావుగా. నన్ను పిలవని పెళ్లికి నేనెందుకు రావాలి? నా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, అక్కడ నిన్ను ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఐస్ క్రీమ్ కావాలి. సరే. ఓ ఆశ, ఏంటి? ఎక్కడున్నారు? నేను క్యాబిన్ లోనే ఉన్నాను. ఏంటి? నేను ప్యాడ్ కొనాలి. ఏంటి ప్యాడా? నువ్వు క్రికెట్ ఆడడానికి వెళ్తున్నావా? ప్యాడ్ అంతా అడుగుతున్నావు? అయ్యో అది కాదండి, శానిటరీ ప్యాడ్. యాక్చువల్ అది చూడలేదా? అందుకు నేనే చేయాలి. అయ్యో కొని తీసుకురండి త్వరగా. నేను ఒకటేనా, నువ్వు కూడా రా. ఓకే, జోక్ చేయకండి, ఆల్రెడీ చాలా ఆలస్యం అవుతుంది, త్వరగా వెళ్ళండి ప్లీజ్. అక్కడ ఇంకెవరు లేరా? లేరు, ఇక్కడ ఎవరు లేరు, త్వరగా కొనుక్కురండి ప్లీజ్. ఏంటి, ఇప్పుడే పెళ్ళైందా? లేదు, నాకింకా పెళ్లి కాలేదు. అలా అయితే సెటప్పా? సమస్య లేదు, ఉదయాన్నే మొదలెట్టేశావా? కొంచెం త్వరగా ఇవ్వండి. అయ్యో ఇది కాదు, వేరే బ్రాండ్ కావాలా? అయితే మూడ్స్ తీసుకో, అందులో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. స్ట్రాబెర్రీ, పైనాపిల్, ఆరెంజ్, సపోటా ఎక్సెట్రా ఇంకా ఉన్నాయి, బోలెడన్ని రకాలున్నాయి. కాదు ఇది కాదు. ఇంకేం కావాలి? అది అమ్మాయిలు యూజ్ చేస్తారే దాన్ని అడిగాను. అమ్మాయిలు యూజ్ చేసేదా? మా షాప్లో మగవాళ్ళు యూజ్ చేసేదే ఉంది. ఆడవాళ్ళు యూజ్ చేసేదంటే మగవాళ్ళకు పనే లేకుండా పోతుంది కదా. ఇది వాళ్ళు తీసుకోవాలి, ఉపయోగించాలి, చాలా పని ఉంటుంది కదా. అయ్యయ్యో నేను అడిగేది అది కాదు. మరి అయితే ఇంకేంటి? అది అమ్మాయిలు ఉపయోగించే ఇంకొక వస్తువు. ఇంకోటంటే? ఇదిగో ఇదే ఇదే ఇదా, దీనికైనా ఇంత బిల్డప్. చిల్లర్లేదు. ఎప్పుడైనా అవసరమైన టైంలోనే నిన్ను అందరు కొంటున్నారు. ఇది కాస్త ముందుగానే జరిగింది. అరే సార్ కొనుక్కెళ్ళే వస్తువు వల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అరే ఇంతకీ తను ఎవరై ఉంటారబ్బా? ఒకవేళ ఇప్పుడు వెళ్ళాడే తనే ఉంటాడా?
ఏంటది ఎందుకు దాస్తున్నారు? చూపించండి చూపించండి సార్. ఏంటి సార్ మీరు చూపించండి, బ్రెడ్డా బన్నా? నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీ పని చూసుకో. ఎలాంటి ఎలాంటి ఎలా ఒంటరిగా తినండి, కడుపు నొప్పి పెడుతుంది రండి. ఏంటి ఇప్పుడు ఎక్కడికి బయలుదేరుతున్నారు? రండి మీతో విషయం మాట్లాడండి. చూడండి నేను ఇప్పుడు రాలేను, మీరు వెళ్తూ ఉండండి, నేను పని ముగించుకొస్తాను. ఏమైంది, ఒంట్లో బాగోలేదా? అది కడుపులో గడబిడగా ఉంది, టాయిలెట్కి వెళ్ళొస్తాను. అలాగైతే నా టాయిలెట్ యూజ్ చేసుకోండి. వద్దు వద్దు, ఇది నా సమస్య, నేనే చూసుకుంటాను. ఓకే ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడ పరువు పోయేలా ఉంది. మీరు వెళ్ళి ఎంతసేపు అయింది? కొనుక్కుని వస్తున్నారా లేక తయారు చేసుకొస్తున్నారా? అదంతా ఇప్పుడు నేను మాట్లాడాను, నువ్వు ఎక్కడున్నావు చెప్పు. టాయిలెట్ లో ఉన్నాను. నేను బయట నుంచున్నాను. హలో సార్, లేడీస్ టాయిలెట్ దగ్గర ఏం చేస్తున్నారు? ఏంటి మొక్కం అదులో పెట్టుకున్నావు? నిన్న పెళ్లికి వెళ్ళి టైర్డ్ అయ్యావా లేక వాళ్ళతో నువ్వు కూడా హానీమూన్ కి వెళ్ళిపోయావా? వాడు నన్ను మోసం చేశాడు, ఫ్రెండ్స్ అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది. ఏమైంది? వాడు పెళ్లికి రాను లేదు, కనీసం రానని ఫోన్ చేసి కూడా చెప్పలేదు. ఆ సమయంలో నా పరిస్థితి ఏంటో కాస్త ఆలోచించు. ఇదెప్పుడూ జరిగేదేగా, ఇదేం కొత్త కాదుగా. దీనికి నువ్వు ఇంతకు ముందులా కాదు, మునపట్లాగా నా మీద ప్రేమగా ఉండటం లేదు. ఇలాగే ఉందంటే అస్సలు బాగుండదు, దానికి వేరేవరో దొరికినట్లు. నీతో ఎన్నిసార్లు చెప్పాను ఇప్పుడు ఏది వద్దు, అన్నిటికీ లిమిట్ ఉండాలని. నువ్వెందుకు అది అర్థం చేసుకోవట్లేదు? ఎప్పటికైనా వస్తాడుగా, అప్పుడు చూసుకుంటాను. ఇది చాలా చీప్ గా ఉంది. ఏంటి పనిచేసేదా? భలే కామెడీ, నవ్వడానికి ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు. ఉదయాన్నే గొడవ పెట్టుకోవాలనే వచ్చినట్టున్నావు, కారణం ఏంటో తెలిస్తే నేను కూడా సిద్ధంగా ఉంటా. నిన్న నా ఫేస్బుక్ ఫ్రెండ్ తోటి చాట్ చేశారా? ఎవరు? నేనా? నాకు గుర్తులేదు. చాలు అబద్ధాలు అడకండి, నాకు చాలా కోపం వస్తుంది. సజిత్ తో మీరు చాట్ చేశారా లేదా? ఓ సజిత్, తను నీ ఫ్రెండా? ఎందుకు తనతో చాట్ చేశారు? తనే ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇచ్చాడు. మాటల మధ్యలో తను ఇక్కడే ఉంటున్నట్టుగా నాతో చెప్పాడు. అప్పుడు జస్ట్ క్యాజువల్ గా చాట్ చేస్తూ వచ్చాం అంతే. అబద్ధం చెప్పకండి, మీరు తనతో మాట్లాడింది నా గురించి తెలుసుకోవడానికి, నా గురించి పూర్తిగా తెలుసుకోవడానికి. నేను ఊర్లో ఎలా ఉన్నాను, నా బంధువులు ఎవరు, ఏంటి అనేది, ఇంకా నా ఫ్రెండ్స్ గురించి తెలుసుకోవడానికి చేశారు. ఎవరైనా వింటారు? వింటే విని చావనివ్వండి. ఎందుకు నన్ను ఇంతలా కష్టపడుతున్నారు? నేను మీకు ఏం చేశాను? ఎందుకు నాతో ఇలా నడుచుకుంటున్నారు?